అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఫైవ్ స్టార్ హోటల్లో చేసే పాలక్ పన్నీర్ కంటి ఆరోగ్యానికి మంచిదా, లేదా ఇంట్లో చేసే పాలకూర పప్పు మంచిదా, ఎక్కువ ఏదంట్లో పాలకూర వేస్తారు, ఏ న్యూట్రియంట్స్ ఉండే వస్తువులు ఏదానికి వాడతారు అని బాగా గమనించి చూస్తే చూడండి, ఈ ఫైవ్ స్టార్ హోటల్లో చేసే పాలకూర పాలక్ పన్నీర్కి ఎక్కువగా పెరుగు, అందులో ప్రోబయోటిక్స్ ఉంటుంది కాబట్టి. తర్వాత ఉపయోగించేది పాలక్ పన్నీర్, ఇందులో ప్రోటీన్స్ మరియు ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటుంది, తర్వాత ఫ్యాట్ కూడా అధికంగా ఉంటుందన్నమాట. సరే, మన ఇంట్లో తయారు చేసేదానికి వాడే కందిబ్యాళ్ళు, వాటిలో కూడా అంటే పాలకూర పప్పుకి ఏదేస్తారంటే కందిబ్యాళ్ళు, దీంట్లో కూడా ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి. తర్వాత కొంతమంది చింతపండు వేస్తారు, అందులో టర్టరిక్ ఆమ్లం ఉంటుంది. కొంతమంది చింతపండు బదులు టమాటా పండు వేస్తారు, దాంట్లో లైకోపిన్ ఉంటుంది. ఇంకా కొంతమంది చింతపండు టమాటా పండు కూడా వేస్తారు. సరే, ఇవి రెండు ఉంటాయి. మరి పసుపు పొడి, ఇందులో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి. ఇన్ని రకాల పాలకూర పప్పుకు ఇన్ని రకాల న్యూట్రియంట్స్ యాడ్ చేస్తారు. పాలక్ పన్నీర్లో పెరుగు, ప్రోబయోటిక్స్ ఉండే పెరుగు, తర్వాత ప్రోటీన్స్ ఎక్కువగా ఉండే పన్నీరు, ఫ్యాట్ ప్రోటీన్స్ రెండు ఎక్కువగా ఉంటాయి దాంట్లో. ఇవి ఏవి మంచివని చూస్తే రెండు మంచివి, రెండిటిలోనూ ప్రోటీన్స్ ఉంటుంది, ప్రోబయోటిక్స్ ఉంటుంది, యాంటీబయోటిక్స్ గుణాలు ఉంటాయి. మరి రెండిటిలోనూ పాలకూర ఎక్కువగా ఉపయోగించారు కాబట్టి ఈ రెండిటిలోనూ చూడండి, లుతెయిన్, జిక్సాథియన్ వంటి యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. అంటే పాలకూరలో ఈ యాంటీఆక్సిడెంట్లు పాలకూరతో పాటు బోటాబటానీల్లోనూ కోడిగుడ్లలోనూ ఎక్కువగా ఉంటాయి యాంటీఆక్సిడెంట్లు. ఈ యాంటీఆక్సిడెంట్లు ఉండడం వల్ల కంటి యొక్క రెటిన ఆరోగ్యానికి చాలా మంచిదన్నమాట. అదే ఫ్రూట్స్లో కంటి ఆరోగ్యాన్ని రక్షించుకోవడానికి వేరే రకమైన న్యూట్రియంట్స్ ఉంటాయి. ఫ్రూట్స్లో ఉండే న్యూట్రియంట్స్ ఏ విధంగా ఉంటుందంటే విటమిన్ సి, రబిప్లోవిన్ మరియు విటమిన్ ఏ కాంబినేషన్తో కంటి ఆరోగ్యాన్ని రక్షించుకోవడానికి ఆ విధంగా ఉంటాయి. కానీ పాలకూరలో కంటి ఆరోగ్యాన్ని రక్షించుకోవడానికి లుసిథిన్, జిక్సాథిన్ వంటి లుసిథేన్, జిక్సాథిన్ వంటి యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. అంటే ఇది కంటి యొక్క రెటినాకు మంచిదన్నమాట. అదే ఫ్రూట్స్లో ఉండే కంటి ఆరోగ్యాన్ని రక్షించుకోవడానికి అవి ఏ విధంగా ఉంటాయంటే కళ్ళు మంట రాకుండా ఉండడానికి మరియు దూరదృష్టిని తగ్గించుకోవడానికి మంచిదన్నమాట. అంటే సైట్కి రాకుండా అవి రక్షిస్తుంది. చూడండి, ఈ విధంగా వెరైటీ, ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు, పాలకూరలో ఉండే యాంటీఆక్సిడెంట్లు లుసిథిన్ మరియు జిక్సాథిన్ వంటి యాంటీఆక్సిడెంట్లు కంటి యొక్క రెటినాను రక్షించుకోవడానికి ఉపయోగపడేవి. ఎక్కువ వేరే దాంట్లో ఏ దాంట్లో ఉండవు కాబట్టి ఇది టేస్టే కాదు, కంటి యొక్క ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. పొట్టలో ఫంక్షన్స్ బాగా జరగడానికి కూడా ఈ పాలక పన్నీరు, పాలకూర పప్పు చాలా మంచివి. కాబట్టి పెద్ద పెద్ద స్టార్ హోటల్లో కూడా ఎక్కువ పాలకూరతో తయారు చేసే పాలక పన్నీర్ ఎక్కువగా ఇష్టపడుతుంటారు. అలాగే ఇంట్లో కూడా ఎక్కువగా పాలకూర పప్పును ఎక్కువగా చేస్తుంటారు, మనం కూడా ఎక్కువగా ఇష్టపడుతుంటాం. దీన్ని తినడం వల్ల కంటి ఆరోగ్యానికి మంచిది, పొట్టలో ఫంక్షన్స్ బాగా జరగడానికి మంచిది, ఇందులో పోషకాలు కూడా చాలా మంచివి, తొందరగా జీర్ణమవుతాయన్నమాట, తొందరగా ఎనర్జీ రావడానికి, తొందరగా రక్తంలో కలిసి మనకు మంచి ఆరోగ్యం ఇవ్వడానికి చాలా మంచివి, రెండు మంచివి. థ్యాంక్ యూ వెరీ మచ్.